మొన్ననే నేను ఒకటి ప్రస్తావించాను రష్యాలో దొరికినటువంటి ఒక తీవ్రవాది ఐఎస్ఐఎస్కి సంబంధించినటువంటి తీవ్రవాది అతని నుంచి అందిన వివరాల మేరకు ఇండియాలో అలర్ట్ చేశారు దేశంలో అలకలోలం చేసే కుట్రలకు సంబంధించి ఎస్పెషల్లీ హిందూ ముస్లింల మధ్యన విభేదాలు సృష్టించడానికి జరుగుతున్న ప్రయత్నం గురించి అన్నది ఇప్పుడు దానికి సంబంధించి రష్యా అతన్ని విచారించడానికి భారత ప్రభుత్వానికి అనుమతించింది అన్నటువంటిది కూడా ప్రస్తావించుకున్నాను దీని మీదన అసలు ఏం జరుగుతోంది అన్న దాని మీద ఎక్స్పర్ట్ పాద్సార్ గారికి సంబంధించిన కథనం చూద్దాం రష్యా మనకి మంచి మిత్రుడు అన్న విషయం మరోసారి రుజువైంది రష్యన్ గోడచార సంస్థ ఎఫ్ఎస్బి తమ అదుపులో ఉన్న మానవ బాంబు టెర్రెస్ట్ని విచారించేందుకు భారత గోడచార సంస్థ రాకి అనుమతి ఇచ్చింది వివరాల్లోకి వెళ్తే జూలై ఇరవై ఏడు రెండు వేల ఇరవై రెండు రష్యన్ ఎఫ్ఎస్బీ ఉజ్బెకిస్తాన్ దేశ మస్టర్ బకోన్ అజామేవ్ అనే ముప్పై ఏళ్ళ వ్యక్తిని అరెస్ట్ చేసింది అనుమానంతో విచారణలో చాలా విషయాలు బయటపడ్డాయి బీజేపీ లేదా ఆర్ఎస్ఎస్కి సంబంధించిన వీవీఐపీల్లో ఎవరో ఒకరిని ఆత్మహద్ధాడి ద్వారా హత్య చేయడానికి అజమోవ్ భారత్కి రావాలని ప్లాన్ మరి రష్యా రాజధాని మాస్కోలో అజమోవ్ ఎందుకు పట్టుబడ్డాడు ఉజ్బెకిస్తాన్ నుండి భారత్కి వెళ్ళడానికి వీసా కోసం ప్రయత్నిస్తే వివరాలు పూర్తిగా పరిశీలించి కానీ అనుమతి ఇవ్వరు భారత్ ఇమిగ్రేషన్ అధికారులు అదే మాస్కో నుండి నేరుగా భారత్ వెళ్ళడానికి వీసా కోసం అప్లై చేసి భారత్ అది చేస్తే భారత అధికారులకు అనుమానం రాదు ఇది అజామోవ్ ప్లాన్ అజామోవ్ ఒక్కడైనా ఆత్మహుద్దాడి కోసం భారత్ రావాలనుకుంది కిర్గిస్తాన్ దేశానికి చెందిన మరో టెర్రరిస్ట్ అయిన వ్యక్తి కూడా అజామోవ్తో కలిసి భారత్కి పర్యాటకులుగా రావాలని ప్లాన్ చేసుకున్నారు మాస్కోలో అజామోవ్ పట్టుబడగానే కిర్గిస్తాన్ జాతీయుడు మెల్లగా జార్కుండా టర్కీ వెళ్ళిపోయాడు అజామోవ్ వెల్లడించిన సమాచారంతో కిర్గిస్తాన్ జాతీయుడు గురించి విచారించగా అజిమో పట్టుబడిన రోజునే అతను మాస్కో నుండి ఇస్తాంబుల్కి వెళ్ళిపోయాడు దాంతో ఎఫ్ఎస్బీకి అతను దొరకలేదు అజ్మవ్ పట్టుబడిన రెండో రోజునే అతను ఇంట్రాగేట్ చేసిన ఎఫ్ఎస్బీ అధికారులు అదే రోజున భారత్ ఇంటెలిజెన్స్ అధికారులకు అజిమో టార్గెట్లో బీజేపీ మరియు ఆర్ఎస్ఎస్కి చెందిన వీవీఐపీలు ఉన్నారని వివరంగా రిపోర్ట్ ఇచ్చారు గత రెండు నెలల నుండి అజిమోను విచారిస్తూనే ఉన్నారు ఎఫ్ఎస్బీ అధికారులు ఎప్పటికప్పుడు సమాచారాన్ని భారత ఇంటెలిజెన్స్ అధికారులకు ఇస్తూ వస్తున్నారు అజ్మో ఉజ్బెకిస్తాన్ పౌరుడు కానీ మాస్కో నుండి భారత్ రావడానికి ప్రయత్నిస్తూ పట్టుబడ్డాడు ఈ విషయం అన్ని రకాల మీడియాలో వచ్చింది కానీ ఎఫ్ఎస్బికి సమాచారం ఇచ్చి అరెస్ట్ చేయమని అడిగింది భారత ఇంటెలిజెన్స్ సంస్థ రా రా ఇచ్చిన సమాచారం మేరకు ఎఫ్ఎస్బి అజ్మోని అదుపులోకి తీసుకుని విచారణ మొదలుపెట్టింది అయితే కేవలం పర్యాటకుడిగా భారత్లోకి అడుగుపెట్టి ఆత్మహుత్యాడి చేయాలనే ప్లాన్కి భారత్లో సహకారం ఇస్తోంది ఎవరు అజమో బాంబులతో భారత్లోకి రాలేడు భారత్లో ఎవరు అతనికి బాంబులు ఇవ్వాల్సి ఉంటుంది అలాగే భారత్లో నగరాల వివరాలు అజిమోకి తెలియదు అదే సమయంలో ఎవరో ఒకరు అతనికి సహకరించి బాంబులతో పాటు టార్గెట్ ఎవరో కూడా దగ్గర ఉండి చూపించాలి అలాగే మరో మానవ బాంబు అయిన కిర్గిస్థాన్ పౌరులు తిరిగి తమ దేశానికి వెళ్లకుండా టర్కీకి ఎందుకు వెళ్ళినట్టు ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ కోర్సన్ ప్రావిన్స్ ఐఎస్కేపీ ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ కోర్స్ అండ్ ప్రావిన్స్ ఐఎస్కేపీలో ఈ ఉగ్ర గ్రూపు ఆఫ్ఘనిస్తాన్లో ఉనికిలో ఉంది తాలిబన్లకు భద్రశెత్తు శత్రువు ప్రపంచంలో కేవలం సున్నీ ముస్లింలు మాత్రమే ఉండాలి షియా అహ్మదియా బోహ్రా లాంటి ఉపశాఖలకు చెందిన వాళ్ళు బ్రతికి ఉండకూడదు అరబిక్ కాకుండా పుఫ్టో భాష మాట్లాడేవారు వాళ్ళు ముస్లింస్ అయినా సరే చంపేయాలి ఓన్లీ సున్నీ ముస్లిం ఇది ఐఎస్కేపీ సిద్ధాంతం ఐఎస్కేపీకి పాకిస్తాన్ ఐఎస్ఐ నిధులు ఆయుధాన్ని సప్లై చేస్తూ మద్దతు ఇస్తుంది అలాగే ఐఎస్కేపీకి టర్కీలో ఆశ్రయం కల్పిస్తోంది టర్కీ అధ్యక్షుడు ఎడోగన్ మానవ మానవభావముగా మార్చడానికి సహకరించింది కిర్గిస్థాన్ పౌరుడు అలాగే ఆ కిర్గిస్థాన్ పౌరుడు ప్రస్తుతం టర్కీలో ఉంటున్నాడు అజమావ్ని ఆన్లైన్ ద్వారా పరిచయం చేసుకుని ఐఎస్కేపీ ద్వారా బ్రెయిన్ వాష్ చేసిన మానవభావముగా మార్చడానికి ఒప్పించింది ఐఎస్కేపీ అడుగు జాడలు ఇప్పటికీ కేరళ తెలంగాణలో బయటపడ్డాయి కాబట్టి అజ్మోవ్కి ఎవరిక్కడ సహకారం ఇవ్వ చూపారో తెలుసుకోవాలంటే భారత్ ఇంటెలిజెన్స్ అధికారులు నేరుగా రంగంలోకి దిగి విచారణ చేయాల్సి ఉంది కానీ ఉజ్బెకిస్తాన్ అభ్యంతర పెట్టచ్చు కాబట్టి అటు రష్యా ఇటు భారత్లో రెండు ఉజ్బెకిస్తాన్ పౌరుని విచారణ చేయడానికి అనుమతిని కొన్నాయి ఉజ్బెక్ ప్రభుత్వం అడిగిన వెంటనే అనుమతి ఇచ్చింది తాజాగా ఎఫ్ఎస్బి మాస్కో వచ్చి విచారించవచ్చు అంటూ సమాచారం ఇచ్చింది భారత ఇంటెలిజెన్స్ అధికారులు రేపో మాస్కో మాస్కో వెళ్తారు వీలుంటే అజ్మోవ్ని భారత్కి తీసుకొచ్చి విచారిస్తారు ముంబై దాడులు సూత్రధారులు ఎవరో బాగా తెలిసిన డేవిడ్ హ్యాడ్లీని అమెరికా మన దేశానికి అప్పజెప్పకుండా అక్కడ కోర్టులను విచారించి శిక్ష వేసింది కానీ మన దేశంలో బాంబు దాడులు కుట్ర పని రుజువులు దొరికినా అమెరికా కనీసం విచారణ చేయడానికి కూడా అనుమతి ఇవ్వలేదు మన ఇంటెలిజెన్స్ అధికారులకి ఇది రష్యాకి అమెరికాకి ఉన్న తేడా మన విషయంలో మనం కోరిన వెంటనే అజమోన్ అరెస్ట్ చేసి విచారించి కుట్ర ఏంటో తెలిపే వివరాలు మనకు అందజేసింది రష్యా సో ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ భారత్తో స్నేహంగా ఎందుకు ఉండాలనుకుంటున్నారో లింక్ ఐఎస్కేపీ ఉదంతం బయట పెడుతోంది టర్కీ పాకిస్తాన్లు ఆఫ్ఘనిస్తాన్లో నిత్యం ఘర్షణ జరుగుతూనే ఉండాలని కోరుకుంటున్నాయి కాబట్టి తాలిబాన్లు ఈ రెండు దేశాలని నమ్మే స్థితిలో లేరు ఏఎస్కేపీ ప్లాన్స్ ఏమిటో అజిమో కనుక బయటపెడితే ఇటు భారత్ లోని కొందరికి చివరి రోజులు సమీపిస్తున్నట్టే అదే సమయంలో ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించిన ఏదైనా కుట్రకోణం బయటపడితే తాలిబాన్లకు సమాచారం ఇస్తారు